చైనాకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి కమ్యూనిస్టు దేశానికి పెట్టుబడిదారులు ఎట్టొచ్చారు అదే సందర్భంలో మిక్స్డ్ ఎకానమీ ఉన్నటువంటి భారతదేశంలో జనాభా ఉంది స్వేచ్ఛ ఉంది కానీ ఇక్కడికి ఎందుకు రాలేదు అంతగా ఎందుకు రాలేదు ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది ఇంకా వేగంగా జరగాల్సింది ఎందుకు రాలేదు దీనికి సంబంధించి డిఫెన్స్ ఎక్స్పర్ట్ పార్థసారథి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం భారత్ ఎందుకు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉండలేదు చైనా లాగా మన దేశంలో అన్ని దేశాలు ఎందుకు తమ ఉత్పత్తులను తయారు చేయడానికి ముందుకు రావట్లేదు ఓ యథార్థ విశ్లేషణ చూస్తే ఒక వ్యాపారవేత్త కావచ్చు పారిశ్రామికవేత్త కావచ్చు మన దేశంలో ఏదన్నా ఒక పరిశ్రమను స్థాపించాలంటే ఏం చేయాలో లేదా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం పరిశ్రమ పెట్టడానికి ముందు భూమి కోసం వెతుక్కోవాలి ఈజ్ ఆఫ్ అక్వైరింగ్ ల్యాండ్ ఫర్ సెట్టింగ్ అప్ ఫెసిలిటీ ముందు చైనాలో ఎలా ఉంటుందో చూద్దాం చైనాలో పరిశ్రమ పెట్టడానికి భూమి కావాలంటే దానికి సంబంధించిన కమిషన్ ఉంటుంది దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది ఎక్కడ భూమి కావాలో ఎంత భూమి కావాలో వెబ్సైట్లో చూసి దానికోసం అదే వెబ్సైట్లో అప్లై చేయాలి అప్లై చేసిన వెంటనే మీకు ఆ భూమి ఏ పరిశ్రమ కోసం అయితే అడిగారో దానికి సంబంధించిన ఏజెన్సీల వివరాలు వెంటనే ఇచ్చేస్తుంది సంప్రదించమని చైనాలో పరిశ్రమల కోసం భూమి అడిగే వాళ్ళ కోసమే యాభై ఏజెన్సీలు ఉన్నాయి ఈ యాభై ఏజెన్సీలు మొత్తం చైనా పారిశ్రామిక భూముల వివరాలు కలిగి ఉంటాయి మనం అడిగిన భూమి ఆ ఏజెన్సీ వెంటనే అక్కడ సదుపాయాలు ఏంటో తెలియజేస్తూ నలభై ఎనిమిది గంటల లోపు మనకి వివరంగా మెయిల్ చేస్తుంది మనకు ఆ భూమి నచ్చితే అమెరికన్ డాలర్ల రూపంలో డ్రాఫ్ట్ ఇచ్చేయాలి ఒక్క రోజులో మీకు భూమి కేటాయిస్తూ అధికారికంగా ఒక లెటర్ వస్తుంది ఇక ఆ భూమి మీ ఆ భూమి మీదే ఇక రెండవది వచ్చేట పాయింట్ ఇరవై ఐదు ఎకరం నుండి రెండు వందల యాభై ఎకరాల వరకు భూమి ఇస్తుంది ఎన్నాళ్ళు అంటే తొమ్మిది సంవత్సరాల నుండి తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు లీజుకి ఇస్తుంది చైనాలో ఏ భూమి అయినా మొత్తం ప్రభుత్వాన్ని మీరు ఇల్లు కట్టుకున్న అది లీజు మీదే ఉంటుంది కానీ ఆ భూమి మీ సొంతం కాదు అట్లాగే పరిశ్రమలకు ఇచ్చే భూమి కూడా లీజు ప్రాతిపదిక మీదనే ఇస్తుంది కానీ కొండడానికి అమ్మడానికి వీల్లేదు మీరు భూమి కోసం అప్లై చేస్తే అది ఇరవై ఒక్క రోజులు లోపే మీకు లీజుకి ఇస్తున్నట్టు లెటర్ వచ్చేస్తుంది అప్పటి నుండి లీజు గడువు ముగిసేదాకా భూమి మీదే చైనా పారిశ్రామికతకైతే అతి తక్కువ లీజు ధర ఉంటుంది అదే విదేశీ ఇండస్ట్రీకి అయితే కొంచెం ఎక్కువ కట్టాలి ఒక్కోసారి పరిశ్రమ ప్రాధాన్యతను బట్టి అసలు లీజు ధర లేకుండానే ఉచితంగా లీజుకి ఇస్తుంది ప్రభుత్వం ఇకపోతే మీకు లీజుకి ఇచ్చినటువంటి భూమి విషయంలో చైనాలోని ఏ కోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి లేదు అక్కడ నిబంధన ఏ పంచాయతీ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ జోక్యం చేసుకోదు ఏ రాజకీయ పార్టీ కూడా మీ దగ్గరికి రాదు అసలు అక్కడ వేరే రాజకీయ పార్టీనే లేదు కదా అలాగే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కూడా మీ పరిశ్రమ నుంచి ముందు ఎర్ర జెండాల పార్టీనో కార్మికుల హక్కులు అంటూ గొడవ కూడా చేయరు మరి భారత్లో అయితే అసలు పారిశ్రామికతకు భూమి ఎక్కడుందో చూపించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్కి అధికారులకు ఇవ్వాలి లేకపోతే ఎక్కడో రోడ్డు మార్గం కూడా లేని అడవుల దగ్గర భూమి ఉందని చెప్తాడు దీనికోసమే నెలల తరబడి ఐడిసి ఆఫీసుల చుట్టూ తిరగాలి అవకాశం ఉంటే అప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుడిని ప్రసన్నం చేసుకుంటే అది కూడా ఓ ఆరు నెలలు పడుతుంది ఇక లీజు ప్రక్రియకి మరో ఆరు నెలలు సమయం పడుతుంది లీజు డాక్యుమెంట్స్ అనేవి ఓ పెద్ద పుస్తకం అంత లావుగా ఉంటుంది అందులో లాయర్లకు తప్పితే సామాన్య ఇంగ్లీష్ వచ్చిన మనిషికి అర్థంగా అని రీతిలో పదాలు వాడతారు అఫ్కోర్స్ దీనికి కూడా ఓ లీగల్ అడ్వైజర్ని పెట్టుకుని అతనికి డబ్బులు ఇచ్చి మరీ అగ్రిమెంట్ చేసుకోవాలి ఎంత చేసినా విషయం కోర్టుకి వెళ్ళదని గ్యారంటీ ఉండదు అక్కడ మన జేబుకి చిల్లి పడుతుంది వాయిదాల మీద వాయిదాలతో ఏపీఐఐడిసీనో లేదా టీఎస్ఐఐడీసీనో మీకు భూమి కేటాయించిన అక్కడ ఆల్రెడీ ఓ కాయలా పడిన పరిశ్రమ ఉంటుంది దాన్ని కూల్చి ఖాళీ ప్రదేశం ఇవ్వాలి కానీ వాళ్ళు ఆ పనిచేయరు మీరే చేసుకోండి అంటారు ఏసీ బిల్లు కూలీలు ఫ్రీగా వస్తారా దానికోసం ఐదు ఎకరాలు వదులు ఐదు లక్షలు వదులుతాయి మనమే భూమి జోదం చేసుకున్న తర్వాత సదరు ఐడీసీ నుంచి ఒకరు వచ్చి ఫోటోలు తీసుకుని దొంగ బిల్లులు పెట్టి ఎంత చక్క ఐదు లక్షలు అలా జేబుల్లో వేసుకుంటారు ఇంత చేస్తే కాయలపాట పరిశ్రమ అంతకు ముందు ఉండేది కదా కరెంట్ కనెక్షన్ ఎప్పుడో కట్ చేసి ఉంటారు దాన్ని పునరుద్ధరించడానికి మళ్ళీ ఐడిసి అధికారులకు ఎలక్ట్రిసిటీ అధికారులకు లంచం ఇవ్వాలి అఫ్ కోర్స్ లంచం ఇస్తే పాత యజమాన్ నుండి ఎన్ఓసి అడగరు లేకపోతే పాత యజమాన్ నుండి ఐడిసి నుండి ఎన్ఓసి అడుగుతుంది ఎలక్ట్రిసిటీ బోర్డు మళ్ళీ ఓ పదివేలు ఇక్కడ బొక్కబడిపోదు ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసే సమయంలో చార్టెడ్ అకౌంటెంట్ చివరిలో మిస్లేనియస్ అంటూ పదో లేక ఇరవై లక్షలు అంటూ ఖర్చు చూపిస్తాడు అవేంటో సదర్ పారిశ్రామికవేత్తకి భూమి లీజ్ తీసుకున్నప్పుడు అర్థమవుతుంది ఇంత చేస్తే సదర్ పారిశ్రామికవేత్తకి దోపిడీదారు అనే ముద్ర బాగుంటుంది కదా ఇక్కడ లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూమి కొనాలంటే అదో పెద్ద వ్యవహారం పంచాయతీ కార్యాలయం వాళ్ళకి తినబెట్టాలి రాజకీయ నాయకులకు ఇవ్వాలి ఇంత చేసినా ఎవడో ఒకడు కోర్టుకు వెళ్తాడు అక్కడ పరిశ్రమ పెట్టద్దని ఆ భూమి అమ్మిన పెద్ద మనిషి కూడా వాళ్ళలో ఉంటాడు ఓ కోయంబత్తూరు పారిశ్రామికవేత్త వ్యథార్థ గార్థ ఇలాంటిదే ఏడు పాయింట్ ఏడు కోట్లు పెట్టి భూమి కొన్నాడు రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అవగానే చుట్టుపక్కల రైతులు సదరు పారిశ్రామికవేత్త వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు విచిత్రం ఏంటంటే ఆ పారిశ్రామికవేత్త పరిశ్రమ కోసం భూమిని అమ్మిన భూమి అమ్మిన రైతు కూడా కోర్టుకు వెళ్ళాడు మిగతా రైతులతో కలిసి మరీ నీచం ఏంటంటే ఆ పారిశ్రామికవేత్త మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టారు టూ థౌజండ్ ట్వంటీలో కూడా ఆయన ఇంకా కోర్టుల జుట్టు తిరుగుతూనే ఉన్నాడు కోర్టు బయట పరిష్కారం కోసం బేరసారాలు నాలుగు కోట్లు ఇస్తాం ఆ భూమి తిరిగి మాకే అమ్మేసే అంటే కొన్నోడికి ఐదేళ్లలో ఏడు పాయింట్ ఏడు కోట్ల మీద వడ్డీ నష్టం మూడు పాయింట్ ఏడు కోట్లతో పాటు కోర్టు ఖర్చులు మానసిక వేధ బోనస్ అనమాట ఓ ఇరవై ఐదు ఎకరాల భూమి కోసం చైనాలో ఇరవై ఒక్క రోజుల్లో లీజ్ డాక్యుమెంట్లు నీ చేతికి వస్తాయి ఎనిమిది వేల ఆరు వందల డాలర్ నుంచి ఆరు లక్షల ఇరవై వేల డాలర్ల ఖర్చుతో పని మొదలు పెట్టేసుకోవచ్చు మరి మన దేశంలో హీనపక్షం పద్దెనిమిది నెల పడితే అది కూడా కోర్టు జోక్యం ఉండదు అనే గ్యారంటీ ఏ ఉండదు మంది ప్రజాస్వామ్యం గుడ్డులో మెల్లన్నట్టు గుజరాత్లో సింగిల్ విండో పథకం అమల్లో ఉంది అంటే అన్న అప్లికేషన్లు ఒకే చోట ఇవ్వాలి మీకు ఇరవై ఒక్క రోజుల్లో ఎలాంటి సమాచారం రాకపోతే మీకు మీరు అడిగిన భూమి దాని తాలూకా ఈజ్ హక్కులు లేదా అమ్మకానికైతే అమ్మడానికి అభ్యంతరం లేదని ఫిక్స్ అయిపోయినట్టే ఇకపోతే భారత్ ఎందుకు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా ఉండలేదు చైనాలాగా అంటే మన దేశంలో అన్ని దేశాలు ఎందుకు త ఉత్పత్తిని తయారు చేయడానికి ముందుకు రావట్లేదు దీనికి చూస్తే చైనాలో లేబర్ ఫోర్స్ మీరు ఏ పరిశ్రమ పెడుతున్నారో భూమి లీజ్ అప్లికేషన్లో ముందే చెప్పేస్తారు కాబట్టి ఆ విషయం అక్కడికి దగ్గరలో ఉన్న ఏదో ఒక ఏజెన్సీకి తెలియజేస్తారు ఆ ఏజెన్సీ నుండి అధికారి మీ దగ్గరకు వస్తాడు మీ ప్లాన్ చెప్తే ముప్పై రోజుల్లో మీ ఫ్యాక్టరీకి కావాల్సిన బిల్డింగ్ లేదా షెడ్ సిద్ధం చేసేస్తారు ఎలాంటి అవాంతరాలు ఉండవు ఎంత లోడ్ కావాలో దానికి సరిపడా కరెంటు సప్లై ప్రభుత్వమే ఉచితంగా ఏర్పాటు చేస్తే కరెంటు బిల్లు కూడా చాలా తక్కువ మనలాగా నువ్వే ట్రాన్స్ఫార్మర్ కొనుక్కో నువ్వే దాన్ని ఏర్పాటు చేసుకునేది ఉండదు మీరు పెట్టబోయే పరిశ్రమకు కావాల్సిన మెషినరీ చైనాలోనే దాదాపుగా దొరుకుతాయి చాలా చౌకగా ఆర్డర్ ఇస్తే వాళ్లే తీసుకొచ్చి బిగించి వెళ్ళిపోతారు బిల్డింగ్ లేదా షెడ్డు కట్టడం దగ్గర నుండి మెషినరీ ఎరక్షన్ పని అంతా నలభై ఐదు రోజుల్లో అయిపోతుంది లేదా అయిపోయి తీరాలి అది రూల్ అక్కడ ఏదైనా యంత్రాలు వేరే దేశం నుండి రావాలంటే తప్పితే ఈజీగా అయిపోద్ది సో నలభై ఐదు రోజుల్లో మీరు ప్రొడక్షన్ ప్రారంభించు మీరు లేబర్ సంగతి మీ పరిశ్రమ ఏంటో ముందో తెలుసు కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళని ఒక ఏజెన్సీ సప్లై చేస్తుంది మీకు అందరూ వెల్ ట్రైన్ చాలా పకడ్బందీగా ముందే శిక్షణ ఇచ్చేస్తారు అక్కడ లేబర్కి లేదు మీరు పెట్టబోయే పరిశ్రమ కొత్తదంటే టెక్నాలజీ కొత్తదైనా సరే భూమి ఇచ్చే ముందు వాళ్ళకి తెలిసిపోతుంది కనుక నలభై ఐదు రోజుల్లో దానికి సంబంధించిన ముందే శిక్షణ ఇచ్చేసి రెడీగా ఉంచుతుంది ఆ ఏజెన్సీ మీకు ఎంతమంది కావాలో చెప్తే ఆ ఏజెన్సీనే లేబర్ అది కూడా స్కిల్డ్ లేబర్ని ఇస్తుంది మీరు బల్క్ శాలరీ అదే ఏజెన్సీకి ఇచ్చేస్తే సరే మీకు లేబర్తో పని చేయించుకోవడమే కానీ ఇతరత్రా ఎలాంటి సంబంధం ఉండదు ఏదైనా సమస్య ఉంటే మీకు ఏజెన్సీకి తెప్పితే లేబర్తో సమస్య ఉండదు ఒక్కో ఏజెన్సీ ఒక్కోసారి పన్నెండు వందల మంది స్కిల్డ్ లేబర్ని సప్లై చేయగలదు చైనాలో మీ ప్రొడక్షన్ రెండో నెల నుండినే ప్రారంభమవుతుంది అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి లోకల్ ఏజెన్సీలు మిమ్మల్ని మోసం చేసే ప్రసక్తి కూడా ఉండదు చైనా ప్రభుత్వం కూడా విదేశీ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తుంది అదే మరి మన దేశంలో చూస్తే భూమికి ఉన్నా లేదా లీజుకి తీసుకున్నా లీజ్ అనేది మన దేశంలో చాలా అరుదుగా ఉంటుంది తర్వాత పర్యావరణ అనుమతుల పేరుతో విపరీత జాప్యం జరుగుతుంది ఒక్కోసారి పర్యావరణ అనుమతుల కోసం రెండేళ్ల నుండి ఐదేళ్ల వరకు ఆగాల్సి ఉంటుంది ఇక అనుమతులు వచ్చాక ఫ్యాక్టరీ బిల్డింగ్ కోసం హీనపక్షం ఆరు నెలలు పడుతుంది మరి లేబర్ ఫోర్స్ వియత్నాం మలేషియా ఫిలిప్పైన్స్ ఇండోనేషియా లాంటి చిన్న దేశాలతో పోలిస్తే మన దగ్గర స్కిల్డ్ లేబర్ సంఖ్య చాలా తక్కువ ఇక అనధికార కులపరమైన కోటాలు తప్పనిసరి రాజకీయ సిఫార్సులు ఉంటాయి మా వాడిని ఉద్యోగంలోకి తీసుకోండి అని శిక్షణ కోసమే మూడు నెలల టైం పడుతుంది ఇక మిషనరీ కోసం అయితే ఆయా పరిశ్రమలు బట్టి సింహభాగం విదేశాలను దిగుమతి చేసుకోవాలి ఇంపోర్ట్ ట్యాక్స్తో పాటు ఆ వాటర్ రేవ్ నుండి మీ ఫ్యాక్టరీకి ఆ మెషినరీ రావాలంటే రెండు నెలలు పడుతుంది ఇది అమ్మిన దేశం నుండే లేబర్ వచ్చి ఫిక్స్ చేసి వెళ్ళాలి ఇదో అదనపు ఖర్చు ఇక కార్మిక చట్టాలు యూనియన్ల సంగతి మనకు తెలిసిందే వెరసి ఉత్పత్తి ప్రారంభం కావాలంటే రెండేళ్లు పట్టుదు ప్రారంభమైనా ఎవడో ఒకడో నేను ఎంపీ ఎమ్మెల్యే అంటూ తరచూ సదరు ఫ్యాక్టరీ యజమాని మీద పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తాడు ఇక డిస్ట్రిబ్యూషన్ చూస్తే మీ ప్రొడక్ట్ తయారైన తర్వాత వాటి డిస్ట్రిబ్యూషన్ కోసం మీకు ట్రక్కులు కంటైనర్లు కావాలి చైనాలో రెడీమేడ్ నెట్వర్క్ అమల్లో ఉంది రెండు దశాబ్దాలుగా మీ ప్రొడక్ట్ చైనాలో ఏ మూలకైనా చేరాలంటే నాలుగు రోజుల్లో ఆ నెట్వర్క్ ఏజెన్సీ చేరుస్తుంది భద్రంగా అదే విదేశాలకైతే ఇరవై ఒక్క రోజుల్లో చేరాల్సిన చోటికి చేర్చే బాధ్యత ఆ నెట్వర్క్ ఏజెన్సీదే మరి ఖర్చు ప్రపంచంలో ఏ దేశంతో పోల్చుకున్న చైనా ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ చాలా తక్కువ ధరకే చేసి ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత వాళ్ళ ట్రక్కులు మీ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి వాళ్లే లోడ్ చేసుకుని రికార్డు సమయంలో డెలివరీ చేస్తారు మన దేశంలో అసలు అట్లాంటి వ్యవస్థే లేదు ఇక నేషనల్ హైవేస్ తప్పితే చాలా రాష్ట్రాలు రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి సో వాడరేవులోకి దగ్గరలో ఉంటే సరే లేకపోతే షిప్లోకి లోడ్ అవ్వాలంటే హీనపక్షం పది రోజులు పడుతుంది అక్కడ ఇన్స్పెక్టర్ తనిఖీ చేస్తేనే కానీ కంటైనర్ షిప్లోకి లోడ్ అవ్వదు ఇంత చేస్తే నాణ్యమైన రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా తరలిపోతూనే ఉంటాయి వెరసి ఒక్కోసారి ప్రొడక్ట్స్ షిప్లోకి లోడ్ అవ్వాలంటే మూడు నెలల టైం పడతాం ఇక మన దేశంలో ఇండస్ట్రియల్ పార్క్ లేదా ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఉండే రోడ్ల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటుంది ఒక ఇండస్ట్రీ నుండి టక్కా ప్రాంతం దాటాలంటే మూడు గంటల టైం పడుతుంది ఇక అక్కడ నుంచి హైవే మీదకి వెళ్ళడానికి ఇంకో మూడు గంటల టైం వెరసి సదర్ పారిశ్రామికతకి డబ్బులు రాందడం ట్రక్కు యజమానులు రోడ్ల పరిస్థితి చెప్పి ఎక్కువ డిమాండ్ చేస్తున్నారనేది సత్యం మన దేశం కంటే వియత్నాం తైవాన్ ఇండోనేషియా కొరియా లాంటి దేశాలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమైపోతుంటుంది మన దేశంలో ఉన్న పర్యావరణ చట్టాలు పారిశ్రామిక వివాదాల మీద ఒక కోర్టుకి ఇంకో కోర్టుకి మధ్య ఉండే తీర్పులలో విపరీత భేదాలు అదేంటో ఒక కోర్టు తీర్పుని ఇంకో కోర్టు తీర్పుతో కొట్టివేయడానికి సంవత్సరాల సమయం పడుతుంది అంటే కింద కోర్టు తీర్పును తప్పు అని చెప్పడానికి కోర్టుకి రెండేళ్ల సమయం పడుతుంది అనమాట ఇదో విషవాలయం అలాగే ప్రభుత్వం అనుమతించిన తర్వాత పర్యావరణం అంటూ కోర్టులు ట్రిబ్యునళ్ళు పేరుతో విపరీత జాప్యం వీటన్నిటి మధ్య పోలం అంటూ ఎవరు మన దేశంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎలా మారుతుంది చైనాలాగా పరిష్కరించాల్సినవి చాలానే ఉన్నాయి ముందు పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్స్ అవి ఏర్పాటు చేయాలి వాటిలో ఎవరికి భూమి కేటాయించినా వాటి మీద కోర్టులు జోక్యం లేకుండా చేయాలి అలాగే పారిశ్రామిక విధానం దేశమంతటా ఒకే విధంగా ఉండేలా చూడాలి తప్పితే మా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమకు ఇతర రాష్ట్రాల వాళ్ళని ఎలా పెట్టుకుంటారు అంటూ ఓటు బ్యాంకు రాజకీయాలకు చెక్ పెట్టాలి అప్పుడే ఎవరన్నా ముందుకు వస్తారు ముఖ్యంగా ఏదైనా వివాదం వస్తే ఇక్కడ కోర్టులో జరిగే విపరీతమైన జాప్యం అనేది చాలా దేశాలను ఇక్కడికి రాకుండా చేస్తుంది ముందు ఆ విషయం మీద దృష్టి పెట్టాలి ఇంకా చాలా ఉన్నాయి